చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడకూడదు, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు అదనపు షరతులు విధించింది. రేపటి వరకు ర్యాలీలు చేయవద్దని, మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. బాబు బయటకు వచ్చాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, కేసుపై మాట్లాడవద్దన్న సిఐడి తాజా మెమోపై ఈ ఆదేశాలిచ్చింది. గంజాయి పండించడానికి రైతులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వెరైటీ డిమాండ్. వైజాగ్లో గంజాయి సాగుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలనే విశాఖలోని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15,000 ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు ఏడాదికి 4 లక్షల పెట్టుబడి పెడితే 40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్రపంచంలోనే రైతులకు అత్యధిక ఆదాయం ఇచ్చే పంట గంజాయి. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చే రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని కోరింది. ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు 4 గంటల పాటు సర్జరీ చేసి సుమారు 15 అంచుల చిన్న పేగును తొలగించడం. ఇదంతా నిన్నటి వరకు జరిగింది. కాగా ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎప్పుడు కోలుకుంటారన్న అంశాలపై యశోద డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో 30 నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించే చోట ఈ రోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించే కేసీఆర్ కలను నిజం చేసిన మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి, మేడ్చల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటుగా నాయకులు మేడ్చల్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గుండాల జగదీష్ బాబు, కిసాన్ మోర్చా డివిజన్ ప్రెసిడెంట్ మరికొందరు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్న నాయకులకు ఓటు వేయొద్దంటూ పిలుపు. ఆదిలాబాద్ ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్న కంది శ్రీనివాసరెడ్డి లాంటి వారికి ఓటు వేయొద్దంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కొత్తా జైపాల్ రెడ్డి, కరీంనగర్ పట్టణానికి చెందిన కొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ టీడీపీ పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా. అంతా సిద్ధం చేసుకున్నా కూడా తెలంగాణలో పోటీ చేయొద్దని చంద్రబాబు చెప్పారు. లోకేష్ కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేక రాజీనామా చేశానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ సర్కిల్లో గల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో అయ్యప్ప మాల ధరించిన చిన్నారులను అనుమతించని యాజమాన్యం. స్కూల్ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు మరియు హిందూ సంఘాలు ఆందోళన. కొత్తా ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనతో నాకు సంబంధం లేదు, రఘునందన్. బీఆర్ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై దాడి విషయంలో బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారని, దాడి ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని రఘునందన్ సిద్ధిపేట సీపీని కోరారు. దాడి ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పోలీసుల విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. దుబ్బాకలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునిస్తూ రోడ్డుపై దిష్టిబొమ్మను దహనం చేస్తున్నా సిద్దిపేట పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని 100% ఖండిస్తున్నానని, ప్రజాస్వామ్యంలో హింసకు, దాడులకు తావులేదని అన్నారు. దాడి ఘటన తర్వాత బీఆర్ఎస్ నేతలు మా కార్యాలయంపై దాడి చేశారని, తనను ఈ ఘటనలో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపటి బంద్కు సిద్దిపేట సీపీ సమాధానం చెప్పాలని, రేపు ఉదయం చూసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే విజయమని రఘునందన్ పేర్కొన్నారు. ఇది వాల్టి టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.